I'm not the girl that used to be. Sometimes I'm more than worse. I'm beyond what I once was. I don't believe in love, hey, hey. If I want something, I got it, hey, hey. Oh, baby, I don't need love, hey, hey. Cause your love, I cannot buy it. Wasn't real with you, boy. Real, wasn't real with you, boy. You won't give me too much chances. I don't care, I'm fine, I'm fancy brighter. Yeah, 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 homeboy, I'm telling you. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ, ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగే స్టార్ట్ చేసేసాను అండ్ మన కెమెరాతో వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. సో చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందేమో. మార్నింగ్ లెగ్గానే నా ఫేస్ ఎలా ఉందో చూసారా, డల్గా ఉంది. బయట బాగానే ఉంటుంది కానీ కెమెరాలో ఏమవుతుందంటే, నేను చెక్ చేశానండి లాస్ట్ 2-3 డేస్ నుంచి కెమెరాతో విపరీతంగా వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం ఇవన్నీ చేస్తున్నా, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా. నేనేం తెలుసుకున్నానంటే కెమెరా గురించి, మంచిగా మేకప్ అయ్యి కెమెరా ముందు కూర్చుంటే నార్మల్గా, చాలా నార్మల్గా ఉంది. నిజంగా చెప్పండి, ఫౌండేషన్, కన్సీలర్, మంచిగా కాజల్, హెవీ లిప్స్టిక్ ఇవన్నీ వేస్తే బయట కొంచెం లైట్గా మేకప్ ఎక్కువైంది అన్నట్టు అనిపిస్తుంది. కెమెరాలో మటుకు నీట్గా, సూపర్బ్గా, సింపుల్గా కనిపించింది అనమాట. అండ్ ఇలా బేర్ ఫేస్తో కనిపిస్తే బయట యా బాగున్నది, మేకప్ లేకపోయినా బాగున్నది అన్నట్టు ఉంటుంది. అండ్ కెమెరాలో మటుకు మరీ డల్గా, మరీ అలా వాడిపోయినట్టుగా చూపిస్తుంది అనమాట. ఇది నాకు కొంచెం డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది, ఎందుకంటే కెమెరా అనేసరికి మీకు గుర్తున్నదా, వెడ్డింగ్ సీజన్ పెళ్ళిళ్ళకి, పెళ్లి కూతుర్లకి మంచిగా హెవీగా మేకప్ చేస్తారు. బట్ కెమెరాలో ఏంటంటే నీట్గా సింపుల్గా అలా కనిపి. సో అదనమాట సంగతి, అదొకటి నేను ఆ డిఫరెన్స్ ఒకటి చూశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే తొందరగా జీబీలు అయిపోతూ ఉంది. ఆబ్వియస్లీ కెమెరా అనగానే ఎక్కువగా తీసుకుంటుంది కదా. సో అండ్ ఇవి మైనస్లు కెమెరాలోని, నాకు కొంచెం అరే అనిపించేలాగా అవి అనిపించాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లస్లు ఏంటంటే, ఆబ్వియస్లీ క్వాలిటీ, ఆ పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, పిక్చర్స్ మటుకు చాలా చాలా బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట, ఇలా నేను హ్యాపీగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఏదన్నా సరే. ఇదొకటి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎక్కువ జీబీస్, ఎక్కువ స్పేస్ తినేస్తుంది. ఈవెన్ మెమరీ కార్డ్ తొందరగా ఫుల్ అయిపోతుంది. వ్లాగింగ్ చేస్తే తొందరగా ఫుల్ అయిపోతుంది, ఫొటోస్కి అంత తొందరగా ఫుల్ అవుతుంది, ఎందుకంటే వీడియో కదా. సో వీడియో వచ్చేసి రిజల్యూషన్ ఎక్కువ తీసుకుంటుంది. ఇది కెమెరా గురించి నేను రీసెంట్గా తెలుసుకున్న ప్రోన్స్ అండ్ కాన్స్. ఇంకా ఉన్నాయి, నేను మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్తాను ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. లెగ్సాను అండ్ ఇడ్లీ పెట్టాను టిఫిన్ వచ్చేసి. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై కప్ ఆఫ్ కాఫీ. ఇది అయిపోయిన తర్వాత నేను కాఫీకి నాకు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ నా కోసం నేను బేర్ చేసుకుంటానండి. నేను కొంచెం ప్రశాంతంగా కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ పనులు చేస్తానన్నమాట. అది ఈ లోపల మా లిక్లేష్ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు. వాడు గ్రో అయిపోతున్నాడు, వాడంతలు వాడే బాతింగ్ చేసేస్తున్నాడు. నేను చాలా చాలా హ్యాపీ ఆ విషయంలో. అండ్ వాడు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత వాడికి పాలు, టిఫిన్ ఇవన్నీ అన్నమాట. సో చూస్తుండండి, టాటా, బై బై. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ సామాన్లన్నీ ఉంటే సర్దేస్తున్నాను ఈరోజు. యాక్చువల్గా ముందు రోజే సర్దాలి, బట్ ఈరోజు నేను నైట్ సర్దలేదు, సో ఇప్పుడు సర్దేసుకోవాలి. అండ్ బాల్కనీలోని మేము ఏం చేసామంటే చిన్న షీట్ ఒకటి వేయించుకున్నాను, మరీ డస్ట్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నట్టుగా ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ఒకటి వేయించుకున్నాను. చాలా చాలా యూజ్ అవుతుంది నాకు. సో అంటే సామాన్లు ఒకవేళ నేను అటు ఇటుగా మర్చిపోయినా కూడా డస్ట్ పడకుండా ఉండాలి కదా, సో అందుకనే ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ వేయించుకున్నా. చాలా బాగా నచ్చింది నాకు, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ కంప్లీట్గా వేయించలేదంటే మీకు చూపిస్తాను, పైన అంతా మళ్ళీ మనకి ఓపెన్ ఉంటుంది ఇదంతాని. అండ్ హాఫ్ నుంచి మాత్రమే, హాఫ్ నుంచి కూడా కాదు, ఇంకా కింద నుంచి మాత్రమే ఒక 2 ఫీట్ ఇలా వేయించుకున్నాను విత్ ఫ్రేమ్తో.
సో ఇలా ఎక్కడ దొరకదేమో నాకు తెలిసి విత్ ఫ్రేమ్తో చేయించాను ఇదంతా విత్ ఫ్రేమ్ ఈ షీట్ సెపరేట్ కొన్నాను అండ్ యా అండ్ బాల్కనీ యూటిలిటీలు ఇది ఒక హ్యాంగ్ చేశాను అక్కడ ఉండేది ఇక్కడ పెట్టేశాను సో ఇక్కడ ఒక ప్లాంట్ కూడా లేదని చెప్పేసి సో ఇప్పుడు ఇవి సర్దేసి మళ్ళా స్టార్ట్ చేస్తాను ఆ వర్క్ హాయ్ అండి సో ఇప్పుడు వచ్చేసి చాలామంది ఫేస్ వాష్ గురించి అడుగుతున్నారు యాక్చువల్గా నేను ఇంతవరకు నైట్ స్కిన్ కేర్ చూపించాను మ్యాక్సిమం ఎక్కువ నైట్ స్కిన్ కేర్ చూపించాను బట్ మార్నింగ్ స్కిన్ కేర్లోని నాకు ఒక రెగ్యులర్ ఫేస్ వాష్ ఉంది యాక్చువల్గా ఇది నేను 2-3 బాటిల్స్ కూడా అవగొట్టాను అనమాట అది చాలామంది చూపించారు ఈ మెస్ అంతా మీరు పక్కన పెట్టేయండి ఇదంతా నేను సర్దలేదు అలా వదిలేశాను సో అదనమాట ఇల్లంటే అలాగే ఉంటుంది కదా అండ్ యా ఇదండి ఫేస్ వాష్ ఇది నేను నా వాష్రూమ్లో ఉంటుంది అండ్ దీని పరిస్థితి చూసారా ఎలా ఉందో దారుణంగా ఉంటుంది ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి అండ్ ఇది కూడా అయిపోవచ్చింది మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ మాత్రమే ఉందన్నమాట మొత్తం ఈ బాటిల్ అంతా అయిపోయింది దిస్ ఈజ్ ఫ్రమ్ గుడ్ వైబ్స్ అండి సో గుడ్ వైబ్స్ వెనీలా యాంటీ యాక్నీ ఫేస్ వాష్ సో యా నేను యాక్నీ గురించి చూపించుకున్నాను ఇది నాకు కొంచెం వేడి చేసిన లేకపోతే కొంచెం ఫుడ్లో ఏదైనా తేడా వచ్చినా కూడా నాకు యాక్నీ వచ్చేస్తుంది అనమాట అండ్ యాక్నీ వల్ల నాకు డార్క్ స్పాట్స్ ఉండిపోతున్నాయి సో యా దాని గురించి ఇంకా నేనేం పెద్దగా స్ట్రెస్ తీసుకోదలుచుకోలేదు ఐఎమ్ ఓకే మళ్ళీ నాకు వస్తున్నాయి పోతున్నాయి బట్ నాకు ఈ ఫేస్ వాష్ వెనీలా ఫేస్ వాష్ చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి యాంటీ యాక్నీ ఫేస్ వాష్ అండ్ అలాగే దాంతోపాటు ఫ్రెష్గా ఉంటుంది ఇది నాది సెకండ్ బాటిల్ అనుకుంటా సో సెకండ్ బాటిల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను ఆర్డర్ ఇవ్వాలి పర్పుల్ నుంచి సో అది సంగతి అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లిన్స్ చూపిస్తున్నానండి యాక్చువల్గా ఏంటంటే మేము బ్లిన్స్ ఇంతకుముందు నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆర్డర్ ఇచ్చామని బట్ 2 బెడ్రూమ్స్కి ఆర్డర్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి హాల్ ఉంది కదా మనకి హాల్ దగ్గర కూడా మీరు గమనించినట్లయితే సోఫా పక్కన మనకు ఒక విండో వచ్చింది ఆ విండోకి అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి సో నేనైతే భయం భయంగానే ఆర్డర్ ఇచ్చాను ఎలా వస్తాదో ఏమో అనేసి నాకు పిక్చర్ చూసేసరికి చాలా బాగా అనిపించింది చూడగానే అంటే మా హాల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది అనమాట సో ఫస్ట్ అయితే అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను ఇది ఇంటికి వచ్చింది అది నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట అదే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను సో అది అండ్ నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది ప్రాబ్లం ఏం లేకుండా అండ్ నేను ఏమనుకున్నానంటే హాల్లోకి నాకు ఇంపార్టెంట్గా ఏంటి అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండాలి కావాలనుకున్నప్పుడు అండ్ కావాలనుకున్నప్పుడు కంప్లీట్ బ్లాక్అవుట్ అంటే కంప్లీట్ క్లోజ్ అయిపోయేలా ఉండాలి సో ఈ రెండు నాకు ఒకే దాంట్లో ఉండాలని నేను ఫీల్ అయ్యాను అనమాట సో హాల్ అంటే అంతే కదా మనం ఒకసారి డే టైంలోని విండో కంప్లీట్గా ఓపెన్ చేసుకొని హ్యాపీగా మనం రిలాక్స్ అవ్వచ్చు ఎయిర్ అదంతా చూసుకొని అండ్ ఎప్పుడైనా మనం టీవీ చూసేటప్పుడు ఏదైనా మూవీ చూసేటప్పుడు మనకి కంప్లీట్ చీకటిగా అండ్ కంప్లీట్ డార్క్గా ఉండి ఆ మూవీ ఫీల్ అవ్వాలంటే అలా కూడా ఉండాలి కదా సో ఈ రెండు నేను ఆలోచన చేసుకొని నాకు ఈ బ్లిండ్ నాకు బాగా నచ్చింది యాక్చువల్గా నేను కర్టన్స్ ప్రిఫర్ చేయలేదండి కర్టన్స్ అయితే అస్మాట్కి మార్చాలి అండ్ అలాగే మెయింటెనెన్స్ ఉంటుంది కదా వాష్ చేయాలి అదంతా సో ఇవేంటంటే బ్లిండ్స్ డస్ట్ ప్రూఫ్ బ్లిండ్స్ అనమాట అందుకే నాకు కొంచెం కాస్ట్ అయింది యాక్చువల్గా ఇంత కాస్ట్ పెట్టరేమో బట్ ఇదైతే పర్టికులర్గా 3,500 చేంజ్ ఎంతో పడిందండి నాకు యాజ్ పర్ మన విండో మెజర్మెంట్స్ ప్రకారంగా వాళ్ళకి అక్కడ మనం ఆర్డర్ ఇవ్వచ్చు దాని ప్రకారంగా ఉంటుంది అమెజాన్లోని మీకు కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఐ బాబీ ప్రమోషన్ అయితే అనుకోకండి లింక్ ఇస్తాను అంటే దాని అర్థం ప్రమోషన్ కాదు మా డబ్బులతో మేమే కొనుక్కుంటున్నాము ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి కష్టపడి లింకులు ఎతికి ఇవ్వడం జరుగుతుంది తప్పించి లింక్ ఇస్తున్నాను అంటే దాని అర్థం ప్రమోషన్ కాదు నాకెవడు ఫ్రీగా ఇవ్వడు అర్థమైందా సో అదనమాట సంగతి అండ్ ఇక్కడ అన్ని క్లిప్స్ ఇలా వచ్చాయి సైడ్ క్లిప్స్ ఈ క్లిప్స్ ఏంటంటే మనం సైడ్ని అటాచ్ చేయాలి అఫ్కోర్స్ నాకు అటాచ్ చేయడం ఏం రాదు అంతా మా ఆయన అటాచ్ చేసేసారు సో అటాచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో నేనైతే చాలా హ్యాపీ అండ్ నేను సెలెక్ట్ చేసుకున్న కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి అండ్ లైట్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు ఎందుకో గ్రే బ్లిండ్ బాగుంటుంది అనిపించింది ఈ వాల్కి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫిట్టింగ్ అంతా నేను షూట్ చేయలేకపోయాను అండ్ యా
చూసారు కదా. సో ఇలా ఉంటుంది అనమాట 3D ఎఫెక్ట్లోని, మీకు చూపిస్తాను మెల్లగా కూడా స్లోగా చూపిస్తాను. ఇది కంప్లీట్గా మనకి సగం ట్రాన్స్పరెంట్ కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, అండ్ మీకు కంప్లీట్ క్లోజ్ కావాలనుకుంటే ఇలా కంప్లీట్ క్లోజ్ చేసేయచ్చు. మనకి ఏదో 3D వాల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కంప్లీట్. ఇది గ్రే కలర్, పైన లైట్ వేసి నేను ఇది మీకు చూపిస్తున్నాను, అందుకే దాని పర్ఫెక్ట్ కలర్ మీకు కనబడట్లేదు. ఎందుకంటే మనకి కిటికీ అవతల లైటింగ్ ఉన్నది కాబట్టి ఇవతల నుంచి తీస్తే పర్ఫెక్ట్ కలర్ అనిపించలేదు. సో అది మొత్తానికైతే లైట్ మంచి గ్రే, బ్యూటిఫుల్ గ్రే కలర్లో ఇది తీసుకున్నాను, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీఆర్ అయితే చాలా చాలా హ్యాపీ. అండ్ చెప్పాను కదా, సో మల్టీపర్పస్ కింద నాకు ఈ బ్లిండ్ అనేది యూజ్ అవుతుంది, అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నా. ఇది దాలొక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. దయచేసి లింక్ ఇస్తున్నానంటే అది ప్రమోషన్ అయితే అనుకోకండి, మా స్వహస్తాలతో మా కష్టపడిన డబ్బులతో మాత్రమే మేము కొనుక్కొని పెట్టుకుంటున్నాము, ఎవరు మాకు ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక శారీ కూడా చూపిస్తాను, అది చూడండి. నాకైతే పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది అందుకనే. అండ్ వీఆర్ అయితే మొత్తానికి హాల్ అయితే మ్యాగ్జ్ సెట్ అయిపోయినట్టు అండి. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాగ్జ్ అంతా నేను సెట్ చేసేసాను, హాల్ అయితే మటుకు కంప్లీట్ అయిపోయింది. అండ్ యా, దీని తర్వాత ఇంకా లంచ్ అయిన తర్వాత రెడీ అయ్యి మీ ముందుకు వచ్చాను. ఎందుకు అంటే ఈ శారీ చూపిద్దామని. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి ఈ శారీ. అండ్ ఈ శారీ నేను తీసుకుంది శారీస్ ఫ్యాషన్స్ ఆఫ్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. తన పేరు ప్రవల్లికా రెడ్డి. సో మీకు కావాలంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వీళ్ళ దగ్గర నాట్ ఓన్లీ శారీస్ అండి, అన్నీ ఉంటాయి. లైక్ జ్యువెలరీ కానివ్వండి, ఫీడింగ్ టాప్స్ కానివ్వండి, కిడ్స్ వేర్ కానివ్వండి, మెటర్నటీవి డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఈ శారీ దగ్గర స్టక్ అయిపోయి నేను వెంటనే ఇమీడియట్గా తీసుకున్నాను. అఫ్ కోర్స్ దీనికి బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి, కట్లో ఉంది. నేనేంటంటే ఒక సిల్వర్ బ్లౌజ్ వేసి చూపిస్తున్నాను. సో శారీస్ నేను రాగానే స్టిచ్ చేయించడానికి నాకు అవ్వదు కదండి, టైలర్ దగ్గర లేట్ అవుతుంది కదా. సో మీకు వెంటనే చూపించాలి అంటే నేను నార్మల్గా ఏదో నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఒకటి మ్యాచ్ చేసి వేసుకుంటున్నాను. జస్ట్ శారీ కోసం మాత్రమే ఇది మ్యాచింగ్ బ్లౌజ్ అని కాదు. అండ్ డార్క్ కలర్ ఇచ్చారనమాట బ్లౌజ్ అయితే మటుకు. శారీ క్లాత్ చాలా చాలా బాగుంది, చాలా ఎలిగెంట్గా అనిపించింది నాకు ఈ శారీ. సో డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. అండ్ దీని దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయన్నమాట, డ్రెస్ మెటీరియల్స్. అండ్ చాలామంది ఫీడింగ్ కుర్తీస్ కూడా అడిగారు కదా, అండ్ దీని దగ్గర ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి మీరు చెక్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చి ఈ శారీ, నేను మీకు కట్టుకొని మరీ చూపిస్తున్నాను అనమాట. సో లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ మై ట్రైడ్ బట్టలు అన్నమాట, మొత్తం ఇలా పడి ఉంటాయి. ఎప్పుడు అన్నీ ట్రై చేసి క్వాలిటీ ఎలా ఉంది అండ్ సైజెస్ సరిపోయలేవా అన్నీ చెక్ చేస్తాను, క్లాత్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేస్తాను, అన్నీ చెక్ చేసి నేను ట్రై చేసి అప్పుడు రివ్యూస్ ఇస్తాను, ఈవెన్ ఫర్ శారీస్ కూడా. కానీ ఏం చేస్తానంటే ఇవన్నీ ఉన్నాయి కదా, అండ్ నేను కవర్స్ కూడా పెట్టుకుంటాను. సో ఈ కవర్స్ అన్నీ ఇలా మళ్ళా నీట్గా ఫోల్డ్ చేసేసి అన్నీ ప్యాక్ చేసేస్తాను అనమాట. సో ఇలా ఉంటుంది పరిస్థితి. మీరేంచి జెన్యున్గా రివ్యూ ఇవ్వండి అంటారు, ఇంతకు మించిన జెన్యూనిటీ ఇంకెక్కడ ఉంటుందో నాకు తెలీదు. సో నేనైతే అన్ని బట్టలు ట్రై చేస్తాను, అవి సైజెస్ సరిపోయలేవా ఫొటోస్ తీసుకొని అన్నీ చేసి మళ్ళీ ఇవన్నీ మడతలు పెట్టి నీట్గా ప్యాక్ చేసి అప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను అదనమాట సంగతి. అండ్ ఈరోజు డిన్నర్ అయితే ఏం చేయలేదండి, జస్ట్ దోసపిండి ఉంటే దోసపిండి దోశ వేసేసి అండ్ చట్నీతో కానిచ్చేస్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే ఏం డిన్నర్ చేయలేదు, జస్ట్ ఏమో చేయాలనిపించలేదు, ఏం డిన్నర్ ఏం ప్రిపేర్ చేయాలనిపించలేదు, జస్ట్ అలా అయిపోయింది. జస్ట్ టిఫిన్ చేసేస్తున్నాము, ఎందుకు నేను నిసలు జస్ట్ అంటున్నాను, అయ్యో రామా. సరే ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు అస్సలు మర్చిపోదు. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.